हाय फ्रेंड्स, वेलकम टू नताशा चिंडा ऊरू। ई रोजु दग्गु जलुबु कफम उन्न वाळ्ळकि ओक आयुर्वेदिक चिट्का चेप्तुन्नानंडि। इदि पेद्दवाळ्ळ दग्गर नुंचि चिन्न वाळ्ळ दाका वाडोच्चंडि। ई वीडियोनि एक्कड स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडि फ्रेंड्स। इप्पुडु प्रिपरेशन लोकि वेल्दामु। दीनि कोसम 4-5 मिरियालु तीसुकोवालंडि। నెక్స్ట్ వచ్చేసి ఇది పటిక బెల్లం అండి, కొంచెం పటిక బెల్లం తీసుకోవాలన్నమాట। నెక్స్ట్ ఒక చిన్న ముక్క అల్లం తీసుకోవాలి, ఒక 10 నుంచి 20 దాకా తులసి ఆకులు తీసుకోవాలండి। ఇవేనండి ఈ నాలుగేనన్నమాట। ఈ నాలుగు ఇంగ్రీడియన్స్ తోనే మనం ఒంట్లో ఉన్న దగ్గు గాని జలుబు గాని కఫం ఉన్నా గాని మొత్తం నిమ్ముతో సహా మొత్తం తీసేయొచ్చండి। మనం వంటింట్లో వాడుకునే వాడితోనే ఎక్కడెక్కడికో ఎల్లి వేరువేలు పెట్టి మనం టాబ్లెట్స్ మింగాల్సిన అవసరం లేదన్నమాట। ఇది వచ్చేసి పటిక బెల్లం నేను పొడి చేసుకున్నానండి। ఈ అల్లం వచ్చేసి కొంచెం దంచుకున్నానన్నమాట। నేను దీంట్లోకి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను। ఆ 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయ్యేదాకా బాగా మరిగించాలండి। దీంట్లో నేను తీసుకున్న తులసి ఆకులు వేసుకుంటున్నాను। ఫ్రెండ్స్ నా ఛానల్ ని గనక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అనే రెడ్ బటన్ ఉండిద్దండి, దాన్ని క్లిక్ చేయండి। పక్కనే బెల్ ఐకాన్ వచ్చింది, దాన్ని కూడా క్లిక్ చేయండి। ఆల్ అని వచ్చింది, ఆల్ అని క్లిక్ చేసినప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ వరకు వస్తాయి ఫ్రెండ్స్। దీంట్లో నేను ఒక చిన్న అల్లం ముక్క వేసుకున్నాను దంచి। నెక్స్ట్ ఇది వచ్చేసి పెప్పర్ పౌడర్ అండి, 4-5 మిరియాలు తీసుకున్నాను కదా దాని పౌడర్ లాగా వేసుకున్నాను అన్నమాట। ఇప్పుడు వేసుకునేది మాత్రం పటిక బెల్లం అండి, పౌడర్ చేసుకున్నాను కదా అదన్నమాట। చూడండి ఫ్రెండ్స్ బాగా మరిగిపోయింది। ఇది 1 గ్లాస్ అయ్యేదాకా మరిగించుకోవాలండి, 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాం కాబట్టి అది 1 గ్లాస్ అవ్వాలండి, అంతేనండి। రెడీ అయిపోయింది ఈ కషాయం అనేది, చాలా ఎఫెక్టివ్గా పనిచేసిద్దండి। మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్। ఈ కషాయాన్ని ఎలా వాడాలంటే, ఎలా తీసుకోవాలంటే, పరకడుపున ఒక గ్లాస్ తీసుకోవాలండి। ఇది తీసుకునే ఒక గంట ముందు స్నానం చేయకూడదు, తీసుకున్న తర్వాత గంట తర్వాత స్నానం చేయకూడదండి। ఫుడ్ కూడా అంతేనండి, ఇది తాగినాక కషాయం ఒక గంట వరకు మనం ఏం తినకూడదు అన్నమాట, అప్పుడే ఎఫెక్టివ్గా పనిచేసిద్దండి। ఇది ఈవినింగ్ టైం కూడా తీసుకోవచ్చండి, మరీ ఎక్కువగా ఉంటే కనుక ఈవినింగ్ టైం కూడా తీసుకోండి। ఇలా కనుక 2-3 డేస్ కనుక వాడినట్టయితే రిజల్ట్ మీకే తెలుస్తుందండి। ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్।